హై తెలంగాణ. రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఇండస్ట్రీస్ లేదు, ఓట్లలో వేసిన వాళ్ళు లేరు, పాలకులు ఏ మాట వినడం లేదు, మినిమం ఎడ్యుకేషన్ లేదు, దుబాయ్ పోయిన వాళ్ళకి లేదు, ముస్లింలకు రక్షణ లేదు, ఓట్లు తప్ప ఏం లేదు. నేను ముందుగానే చెప్పినట్టు ఇక్కడికి ఆంధ్రులు రాయలసీమ అందరూ వచ్చారు. వీళ్ళంతా నా ప్రజలే, బీదవాళ్ళు. బీదవాళ్ళ కోసం పాడేవాళ్ళం మేము ఆట ఆ పాట. అదిగో చూడు, కమ్మరి కుమ్మరి చాకలి దూదేకుల యేసులు ప్రభువులంతా ఏమైపోతున్నట్టున్నాడు. ఇప్పుడు మీ ముందు ఒక చిన్న నృత్యం చూపిస్తాడు. ఆట పాట ధూమ్ ధామ్ ఎట్లుందో చూడుండ్రు బిడ్డ ఆట. చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాలా వెళ్ళి మళ్ళీ జలమంటూ ఉంటే సూరమ్మో తల్లిని కడుపున పుడతా మాయమ్మ తల్లిని కడుపున పుడతా మాయమ్మ చూడా చక్కని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాలా వెళ్ళి పాల్గొన్న మన చిక్కుడు ప్రభాకర్ కొన్ని మాటలు వినిపిస్తాడు. తెలంగాణ ప్రజల కొరకు ఏ భృతి ఆశించకుండా గత సంవత్సరం నరంగా ఊరు ఊరు గ్రామ గ్రామ వాడ వాడన తిరుగుతున్న కళాకారులకు పోరు తెలంగాణ పత్రిక తరపున ఒక ఉద్యమ అభివందనాలు తెలుపుతా ఉన్నది. గత 3.5 సంవత్సరాల క్రితం తెలంగాణ ఇస్తామని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని 2 పార్టీలు ఐక్యంగా మీ ముందుకు వచ్చేసి అధికారంలోకి వచ్చేసాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత గత 50 సంవత్సరాల నుంచి నిర్మించాలి పులిచింతల ప్రాజెక్టు 3 సంవత్సరాల లోపల పులిచింతల ప్రాజెక్టు నిర్మించేసి 18 గ్రామాలను ముంపుడకు గురి చేశాయి. తెలంగాణ ప్రాంతంలో ఉన్న సున్నపురాయిని మొత్తం కూడా కొల్లగొడుతున్న 20 ఫ్యాక్టరీలు సిమెంట్ ఫ్యాక్టరీలు ఏ ఒక్కరిని కూడా ఉద్యోగాల్లో నింపుకోలేక ఇవాళ మన ముందు మోకరిల్లబోతా ఉన్నాయనే కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాం. ఒకవైపు పోలవరం
రెండో వైపు పులిచింతల, మూడో వైపు పోతిరెడ్డిపాడు. ఈ విధంగా మన నీళ్లు మొత్తం తరలించుకుపోతూ మన రైతాంగం యొక్క జీవనాడులు తొలిచివేస్తున్న విధానాన్ని ఇవాళ మీ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళగట్టినట్టు చూపెడతా ఉన్నది తన దగాకోరుతనాన్ని. ఈ నియోజకవర్గం నాయకుడు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాల క్రితం ఆరుందలపతి జీవో అధ్యక్షునిగా, ఆరుందలపతి జీవో కమిటీకి అధ్యక్షునిగా వెలుగొందాడు. కానీ 3.5 సంవత్సరాల లోపల ఒక 3000 ఉద్యోగాలను కూడా ఇవాళ తెలంగాణలో పుట్టించినారని చెప్పేసి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నడిపట్టు నుంచి పోరు తెలంగాణ ప్రశ్నిస్తా ఉన్నది. ఈ మట్టి కళాకారులు, ఈ మట్టి మనుషులు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, ఎందుకు ఈ దగాకోరుతనం, ఎందుకు ఈ దౌర్భాగ్యతనం? కేవలం కొరకు గత 10 సంవత్సరాలుగా మీరు ఆడుతున్న నాటకం 3.5 సంవత్సరాల లోపల బట్టబయలైపోయాది. ఒకవైపు గులాబీ నవాజాదు, ఇంకోవైపు రాజశేఖర్ రెడ్డి, ఇంకోవైపు వీరప్ప మొయిలి, ఇంకోవైపు ఆ సింగు, ఈ ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను మన్నించలేక అధికారం కొరకే మీ ముందుకు వచ్చారు, అధికారం కొరకే మిమ్మల్ని దగా చేశారు, ఈ అధికారంలో దగా చేసిన కొరకే మాత్రమే ఈ అధిక తెలంగాణ మాటను వాడారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇవాళ లోక్సభ రద్దు చేస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క మాట ఎక్కడొచ్చినా గొంగలి అక్కడనే. నారు చెన్నారెడ్డి, మొన్న చంద్రశేఖరరావు, నిన్న రాజశేఖర్ రెడ్డి, రేపు రామోజీరావు, ఎల్లుండి చంద్రబాబు, వీళ్ళందరూ కూడా చేస్తున్న దగాకోరుతనాన్ని మీరు గమనించకపోతే మన బతుకులు మనకు దక్కవు, మన ప్రాంతం మనకు దక్కదు. ఒకవైపు ఇటు పులిచింతల, రెండో వైపు పోలవరం, ఇంకోవైపు ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుంది, దక్షిణ తెలంగాణ సోమాలియాగా మారుతూ ఉంటే మూడో వైపు తెలంగాణ రాష్ట్రాన్ని ఇయ్యకుండా ఒక కుట్ర ఉంది. అది రామలింగారావు, రామోజీరావు, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, సిపిఎంకు సంబంధించిన రాఘవులు, సిపిఐకి సంబంధించిన నారాయణ, వీళ్ళందరూ చేస్తున్న కుట్రలే అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు సవ్యనంగా మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు ఏ విధంగా అయితే తెలంగాణ సాయుధ పోరాటాన్ని నెవరు పాదాల కింద కాళ్ళ కింద ఉంచిండ్రో, ఇవాళ సిపిఎం పార్టీకి, సిపిఐ పార్టీకి నల్గొండ జిల్లా లోపల నడి పట్టు నుండి ఒక ప్రశ్న వేస్తున్నాం. తెలంగాణ జీవన ప్రజల జీవన నాడులను తొలిచివేస్తున్న కోస్తాంధ్ర దోపిడీ దోపిడీ కాదా? తెలంగాణ జీవనాడులు తొలిచేస్తున్న దోపిడీ దోపిడీ కాదా అని చెప్పేసి సిపిఐ సిపిఎంను ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు మీరు ఇవాళ నాటకం ఆడుతూ ఉన్నారు? నోముల నరసింహయ్య, వెంకటరెడ్డి, జులగంటి రంగారెడ్డి, రవీంద్ర నాయకు, వీళ్ళందరినీ కూడా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తే నల్లగొండ జిల్లా మిమ్మల్ని ఊరుకోదు, తెలంగాణ ప్రజలను నాశనం చేస్తే నల్లగొండ జిల్లా మీరు ఊరుకోదు. నాడు నైదామును గోరిగట్టే మీ అందరికీ కూడా గోరిగట్టేందుకు తెలంగాణ ప్రజలు ఏ మాత్రం కూడా వెనుకాడరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే, ఏ తెలంగాణ రాష్ట్ర సమితి అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ సెంటిమెంట్ తన హృదయానికి అత్తుకొని అధికారంలోకి వచ్చిందో, గత 3.5 సంవత్సరాలుగా జరిగిన దోపిడీ ఏదైతుందో ఇవాళ ప్రజల యొక్క మూలుగాలను పీల్చి పిప్పి చేసింది. ఈ పీల్చి పిప్పి చేసిన విషయం ఆధారాలతో సహా, వాస్తవాలతో సహా ఇవాళ పోర్ తెలంగాణ పత్రిక ప్రజలందరికీ గ్రామ గ్రామాన, పల్లె పల్లెన, వాడ వాడన కూడా పంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. జయరాజన్నంటూ ఈ నెత్తురు పారం తిన్నడు నా పల్లెలు నేలకు రాలందెవరో చెప్పగలరా అని అడుగుతున్నాం. విద్యార్థులారా, మేధావులారా, ప్రియమైన కానిస్టేబుల్లారా, మొత్తం తెలంగాణలో ఈరోజు పల్లెల్లో గ్రామ సీమాల్లో ఒకే ఒక దాంట్లో రిక్రూట్మెంట్ ఉంది, అది పోలీస్ రిక్రూట్మెంట్. నువ్వు పోలీసులో చేరు, నీకు నువ్వు చంపుకో, నువ్వు సావు, ఇంకొక జాబ్ లేదు. దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ యువర్ తెలంగాణ. మీరే సాధ్యో, మీరే భాయో, బహనో, జాబ్ 50,000 లోక్ మర్తే హై జిస్కే అందర్ యహాకే కున్ బహానే వాలే కూలీలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, మేధావులు. అదిగో ఒక తల్లి ఏడుస్తుంది, ఓ నా ప్రియమైన కొడుకులారా, మీ చిన్న తమ్ముడేమో, నా చిన్న కొడుకేమో విప్లవం విప్లవం అని విప్లవంలో వెళ్ళిపోయాడు, వాడు తిరిగి ఇంటికి రాలే. నీవు రెండవ కొడుకు, మొదటి వాడవు, ఇంటికి పెద్దవాడవు, నువ్వు చెట్టంత మనిషివి, నువ్వు కానిస్టేబుల్ అయిపోయావు, నువ్వు కూడా ఇంటికి రాలే బిడ్డ. నా ఇద్దరు బిడ్డలు, మీకు ఒకే ఒక చెల్లె ఉన్నది, ఆ చెల్లె పెళ్లి కాలే. అప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది ఆ కానిస్టేబుల్ గురించి. ఇక వాడు విప్లవంలో పోయినోడు, పోతాడో వస్తాడో తెలియదు, వాడు ఆశయం ఆశయమని విప్లవం కోసం పోయాడు. ఓ కానిస్టేబుల్ ప్రియమైన కొడుక, నువ్వు డ్యూటీ డ్యూటీ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయినవురా అని ఏడుస్తుంది.
పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్ల చేరినాడు. వాడు సూటు చూసి దెబ్బ కొడితే దెబ్బకు కడుగూలినాడు.
వాడు దెబ్బ కొక్కడు గోలినాడు. వాని ఏలు చూసి, కన్ను చూసి, వాని ముక్కు చూసి, ముఖము చూసి, చిన్ననాడు కొట్లాడినప్పుడు కొరికిన కాట్లు చూసి, కన్నా తమ్ముని చంపినా నీ కంటి నిండా ఏసేరయ్యా.